Navi, the travel show. వరల్డ్ మ్యాప్లో వెదికి పట్టుకుంటే కానీ కనిపించినట్టుంటుంది సింగపూర్. కానీ ఒక్కసారి అడుగు పెడితే పచ్చదనమంతా అక్కడే సువిశాలంగా పరుచుకుందేమో అనిపిస్తుంది ఆ బుల్లి దేశాన్ని చూస్తుంటే. మనసుని పులకింపజేసే ఎన్నో పర్యాటక అందాలకి నెలవు ఆ దేశం. అసలు టూరిజం అంటే ముందు తన పేరే గుర్తొచ్చే రేంజ్లో టూరిస్టుల్ని కట్టిపెడేస్తున్న సింగపూర్ విషయాల్ని ఇవాళ టీఏవీ ది ట్రావెల్ షోలో చూసిద్దాం. పచ్చదనం పరిశుభ్రత పేరు చెబితే తక్కున గుర్తొచ్చే దేశం సింగపూర్. వెకేషన్ కోసం సరదాగా ఎక్కడికి వెళ్దాం అని ఆలోచించే లోపే మైండ్లో అలా మెరిసే దేశం కూడా సింగపూరే. నేచర్ బ్యూటీకి కేర్ ఆఫ్ అయిన ఆ దేశాన్ని సందర్శించడానికి వచ్చే పర్యాటకులు కోకొల్లలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నీలి మేఘాలతో దోబూచులాడుతుందేమో అనిపిస్తుంది సింగపూర్ని చూస్తుంటే. అందుకే టూరిజంలో సింగంలా దూసుకుపోతుంది సింగపూర్. దీవి అనండి, ద్వీపకల్పం అనండి, లేదు 63 దిబ్బ లంకల సముదాయం అనండి, ఎలా చూసేవారికి అలా కనిపిస్తుంది సింగపూర్. మలేషియాకు దక్షిణాన 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సౌత్ ఈస్ట్ ఏషియాలో అతి చిన్న దేశాల్లో ఒకటిగా ఉంది సింగపూర్. చూడటానికి చెప్పడానికి స్మాల్ కంట్రీని, కానీ డెవలప్మెంట్ లో మాత్రం దూసుకుపోతోంది ఈ ద్వీప దేశం. అందుకే అతి తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల్లో సింగపూర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇక క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో అయితే సింగపూర్ టాప్. ఎలాగో సింగపూర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ దేశం ఎదిగిన తీరు కూడా ఓసారి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. బ్రిటిష్ రూలింగ్ లో ఉన్నప్పుడు ఆ తర్వాత థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో కూడా ప్లేస్ లేని ఓ అనామక దేశంగా ఉండేది. ఇప్పుడంటే సింగపూర్ పేరు చెబితే అభివృద్ధి అంతా ఒకే చోట ఫిక్స్ అయిపోయినట్లు వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ కంట్రీ కళ్ల ముందు కనిపిస్తుంది. కానీ 50 ఏళ్ల క్రితం మాత్రం సింగపూర్ ఇలా లేదు. ముందు మలేషియాలో ఓ చిన్న రాష్ట్రంగా ఉండి ఆ తర్వాత తన ప్రమేయం లేకుండానే ఆ దేశం నుంచి విడిపోవాల్సి వచ్చింది. మలేషియా నుంచి విడిపోయినప్పుడు నడి రోడ్డున కట్టుబట్టలతో నిలబడిపోయినట్లు నన్నెవరైనా ఆదుకుంటే బాగుండని ప్రపంచం వైపు ఒంటరిగా దిగాలుగా చూస్తున్న చిన్న బొట్టులా మిగిలిపోయింది సింగపూర్. అలాంటి దేశాన్ని కన్నీటి చుక్కని ముత్యంలా మలిచింది ఓ విజన్. తన బలాలు బలహీనతలేంటో పక్కగా అంచనా వేసుకుని మరీ రేస్ లోకి దిగింది. 3 దశాబ్దాలు గడిచేసరికి సింహపురి సూపర్ స్పాట్ లా మారిపోయింది. అభివృద్ధి ఎలా చెందాలనే విషయంలో ప్రపంచానికి రోల్ మోడల్లా మారింది. ఎదగాలనే కోరిక బలంగా ఉంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనేది సింగపూర్ నమ్మకం. దానికి నేనే ఎగ్జాంపుల్ అని గర్వంగా చెబుతుంది కూడా. వర్క్ కల్చర్ ప్రాథమిక హక్కు అని నిరూపించింది. ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎకనమిక్ పాలసీ విదేశీ మారక ద్రవ్యాన్నే కాదు టాలెంట్ ను సైతం తీసుకొచ్చింది. మల్టీనేషనల్ కంపెనీలకి ఫేవరెట్ డెస్టినీ అయింది సింగపూర్. అందుకే అమెరికా కన్నా ఎక్కువ తలసరి ఆదాయం, జపాన్ ని మించిన స్పీడ్, చైనాకున్న కమిట్మెంట్ కనిపిస్తాయి సింగపూర్ లో. వ్యాపార, ఆర్థిక, విద్య, పర్యాటకం అంటూ వివిధ రంగాల్లో వరల్డ్ వైడ్ గా టాప్ 10 లో ఉన్న పెద్ద పెద్ద దేశాల్ని పక్కకు నెట్టేసి మరీ పైకి ఎగబాకుతోన్న సింగపూర్ జనాభా కేవలం 55,35,000. ఇందులో చాలా వరకు వలసొచ్చి స్థిరపడిన వారే చైనీస్, మలయా, ఇండియన్. ఇలా భిన్న జాతుల ప్రజలతో విభిన్న సంస్కృతులకు కేరాఫ్ గా ఉంది. వీరందరినీ సమన్వయం చేసుకున్న తీరే సింగపూర్ సక్సెస్ సీక్రెట్. ఆశ్చర్యపరిచే మరో విషయం క్రమశిక్షణ.
ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుందంటే ఇష్టమున్నా లేకపోయినా అక్కడి ప్రజలు ఆ నిర్ణయాన్ని సమర్థిస్తారు, ఫాలో అవుతారు. రకరకాల దేశాల వారున్నా ఎప్పుడు అక్కడ వారి మధ్య చిన్న ఇబ్బంది వచ్చినట్లు గాని గొడవ జరిగినట్లు గాని కనిపించదు. అదే సింగపూర్ మార్క్ డిసిప్లిన్. అంత పకడ్బందీ వ్యవస్థ ఉంది కాబట్టి పంట భూమి లేకపోయినా సొంతంగా ఓ కల్చర్ అంటూ ఉండకపోయినా జాతీయ భాష లాంటి భేషజాలు పెట్టుకోకపోయినా సింగపూర్ సింగంలా దూసుకుపోతోంది. ఎంత డెవలప్ అయినా ఎన్ని పెట్టుబడులు పెట్టినా సింగపూర్ ఎకనమీకి ఆక్సిజన్ మాత్రం టూరిజమే. అందుకే తమ దేశానికి వచ్చే టూరిస్టులకు విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసా మంజూరు చేసే ఏర్పాటు ఉంది. అలాగే వివిధ దేశాల నుంచి సింగపూర్ కి కూడా టూరిస్ట్ వీసా సులువుగానే లభిస్తుంది. ఇక హెల్త్ టూరిజం లోనూ సింగపూర్ టాప్ లో ఉండటంతో వైద్యం కోసం సైతం ఇక్కడికి వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇటు పర్యాటకం, అటు విలాసాలు, వినోదాలు ఎంజాయ్ చేస్తూ రిఫ్రెష్ అవ్వాలనుకునే వారి ఫస్ట్ చాయిస్ ఎప్పుడు సింగపూరే. ది ట్రావెల్ షోలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome back to Away the Travel Show. Development ki care of Singapore. Alagani abhivruddhi peru cheppi ఎక్కడా పచ్చదనాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఎకరాల భూమి కేటాయించి మరీ గ్రీనరీకి ప్రాధాన్యత ఇచ్చింది. అంతేనా, వివిధ రకాల జంతువులు పక్షుల్ని కాపాడుతూ వాటి కోసం పార్కుల్ని, జూలని ఏర్పాటు చేసి మరీ పెంచి పోషిస్తుంది. అందుకే ఒక్కసారి సింగపూర్ వెళ్ళొస్తే చాలు, భూమి మీద మనకు తెలియని ఎన్నో రకాల జీవాల్ని అక్కడ చూసి రావచ్చు. యూరోప్ దేశాల్లో వాతావరణ పరిస్థితుల్ని తనలో మమేకం చేసుకున్న సింగపూర్ లో ప్రజలు ఎక్కువగా ఇష్టంగా మాట్లాడేది రెండే రెండు భాషలు. అదొకటి మకాన్, రెండు సింగ్లీష్. ఇంగ్లీష్ తెలుసు గాని ఈ సింగ్లీష్ ఏంటి అనుకుంటున్నారా? మరేం లేదులేండి, అధికార భాషలైన మలై, ఇండోనేషియా, తమిళం, చైనీస్ భాషల్ని ఇంగ్లీష్ లో మిక్స్ చేసి సింగపూర్ వాసులు మాట్లాడే భాషే సింగ్లీష్. ఒక్క ముక్కలో చెప్పాలంటే సింగపూర్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. ప్రపంచంలోనే అత్యున్నత పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోన్న సింగపూర్ లో చూడాల్సిన ప్రదేశాలు బోల్డ్ అన్ని. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అండోసీ వరల్డ్. భూగర్భంలో ఏర్పాటు చేసిన ఈ అండోసీ వరల్డ్ లో అనేక సముద్ర ప్రాణుల్ని సజీవంగా చూసే ఏర్పాటుంది. 83 మీటర్ల సొరంగం నుంచి ట్రావెలేటర్ ద్వారా అనేక రంగుల, ఆకారాల జలచరాల్ని చూడటం నిజంగా ఓ వింత అనుభవమే. ఇక్కడ రాత్రి వేళలో లేజర్ షోలు అద్భుతంగా ఉంటాయి. ఇక నైట్ సఫారీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణంగా జంతు ప్రదర్శనశాలల్ని చూడాలంటే ప్రపంచంలో ఎక్కడైనా పగటి వేళల్లోనే అనుమతిస్తూ ఉంటారు, కానీ సింగపూర్ లో మాత్రం రాత్రి వేళల్లో కూడా వీటిని సందర్శించవచ్చు.
అసలు నైట్ టైం లో జూలో సందర్శకులకు అనుమతి ఇవ్వడం అనే కాన్సెప్ట్ ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమలు చేసింది సింగపూరే. ఇక నైట్ సఫారీని చూసేందుకు పర్యాటకులు ట్రామ్ లో వెళ్ళాల్సి ఉంటుంది. నెమ్మదిగా ట్రామ్ కదులుతూ ఉంటే జంతువులు వాటి సహజ పరిసరాల్లో మనకు చాలా దగ్గర నుంచి కనిపిస్తాయి. ఈ నైట్ సఫారీలో ప్రత్యేక ఆకర్షణ అక్కడి ఆదివాసీల ఎంట్రీ డాన్స్. సింగపూర్ లో పచ్చదనానికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చారు. దీనికి నిదర్శనం సెంట్రల్ సింగపూర్ లో మెరీనా రిజర్వాయర్ నానుకొని 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన గార్డెన్స్ బై ద బే. ఇది వరల్డ్ టాప్ 10 ఇండోర్ గార్డెన్స్ లో ఒకటి. ఇక్కడ 500,000 మొక్కలు, 2,200 రకాల జాతులు ఉన్నాయి. పువ్వాకారంలో ఉన్న డ్రోన్ చల్లటి పొడి వాతావరణంలో 5 ఖండాలకు చెందిన విభిన్న వాతావరణ పరిస్థితుల్ని పర్యాటకులు స్వయంగా అనుభూతి చెందొచ్చు. ఇక్కడ అతి పొడవైన ఇండోర్ వాటర్ ఫాల్ కూడా ఉంది. 200 మీటర్ల ఎత్తులో స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుంటే ఆ అనుభూతే వేరు కదా. సింగపూర్ లో మెరీనా బే సాండ్స్ పార్క్ ఈ అనిర్వచనీయ అనుభూతిని సందర్శకులకు అందిస్తోంది. సింగపూర్ మొత్తాన్ని 360 డిగ్రీల కోణంలో ఈ పార్క్ నుంచి వీక్షించొచ్చు. 57 అంతస్తులతో ఉన్న 3 skyscrapers ఆ మూడింటిని కలుపుతూ పై భాగంలో ఏర్పాటు చేసిన వేదికతో మెరీనా బే సాండ్స్ ని తీర్చిదిద్దారు. ఈ టవర్లలో షాపింగ్ మాల్, రెస్టారెంట్, హోటల్స్ ఇలా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే ఎత్తైన జైంట్ వీల్ సింగపూర్ లోనే ఉంది. 541 అడుగుల ఎత్తులో ఉండే ఈ వీల్ ఎక్కేసి 30 నిమిషాల పాటు గిర్రున తిరుగుతూ సింగపూర్ మొత్తాన్ని చూసేయచ్చు. ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద పార్క్ గా ప్రఖ్యాతి చెందిన జురుంగు పక్షుల కేంద్రం సింగపూర్ లో చూడాల్సిన మరో అద్భుతమైన ప్రదేశం. 600 జాతులకు చెందిన 8,000 పక్షులు ఒకే చోట ఉండే ఈ పార్క్ ను ఓ పద్ధతి ప్రకారం చూసేందుకు వీలుగా రైలు సదుపాయం ఉంది. మెయిన్ స్టేషన్ లో ఎక్కి లోరీ స్టేషన్ లో దిగి మళ్లీ రైలెక్కి వాటర్ ఫాల్ స్టేషన్ లోకి దిగి మళ్లీ అక్కడి నుంచి మెయిన్ స్టేషన్ చేరుకోవచ్చు. ఇక పక్షులకు ఆహారం పెడుతున్నప్పుడు వాటి హడావుడి చూసి తీరాల్సిందే. స్కై టవర్ లో సందర్శకుల్ని టవర్ పై భాగానికి తీసుకెళ్లి కిందకు దించుతారు. పైకి వెళ్ళినప్పుడు సింగపూరే కాక చుట్టూ ఉండే ఇండోనేషియా, మలేషియా కూడా కనిపిస్తాయి. వాటర్ ఫాల్ స్టేషన్ లో దిగితే 60 జాతులకు చెందిన 1,500 పక్షుల్ని వాటి సహజ సిద్ధమైన నివాస ప్రాంతాల్లో చూడగలిగే అరుదైన అవకాశం కలుగుతుంది. ఇక్కడ మరో ప్రత్యేక ఆకర్షణ అతి ఎత్తైన మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్. ఈ పార్క్ లో 200 పెంగ్విన్లను, నిశాచర పక్షుల్ని, పెవికాన్లను, రకరకాల కొంగల్ని కూడా చూడొచ్చు. హాక్ వర్క్ స్టేడియం లో గద్దలు, హాక్లు, ఫాల్కన్ పక్షుల విన్యాసాలు ఆకర్షణీయంగా ఉంటాయి. పక్షులు వేటాడే విధానాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలుగుతుంది. సింగపూర్ పర్యటనలో సెంతోసా ద్వీపాన్ని సందర్శించకపోతే ఆ పర్యటనే అసంపూర్ణమని చెప్పాలి. ఈ ద్వీపంలోకి కేబుల్ కార్ లో వెళ్లటమే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. భూమి నుంచి అనేక అడుగుల ఎత్తు నుంచి విహంగ వీక్షణం చేయగలగటం ఒక మరపురాని అనుభూతి. సింగపూర్ సాంస్కృతిక చిహ్నమైన మెర్మైడ్, సింహం కలిసుండే 37 మీటర్ల మెర్లైన్ విగ్రహాన్ని రెప్పవేయకుండా చూడాలనిపిస్తుంది. ఇక సీతాకోకచిలుకల పార్క్ లో అయితే 1,500 రకాల సీతాకోకచిలుకలే కాకుండా 3,000 రకాల అరుదైన అందమైన కీటకాల్ని చూసే అవకాశం కూడా ఉంది. లిటిల్ ఇండియా, చైనా టౌన్, సరంగూన్ రోడ్లు సింగపూర్ లో చూడాల్సిన ప్రదేశాల్లో ప్రధానమైనవి. పండుగ సమయాల్లో అక్కడి వీధుల్ని చూడముచ్చటగా అలంకరిస్తారు. విదేశీయులు ఇక్కడ ముస్తఫా, సన్చెక్ లలో తమకు కావలసిన వస్తువుల్ని తప్పక కొనుగోలు చేస్తూ ఉంటారు. సన్చెక్ నిర్మాణాన్ని ఇక్కడ ప్రజలు గొప్పగా వర్ణిస్తూ ఉంటారు. ఇక 138 అడుగుల ఎత్తైన క్లౌడ్ మౌంటైన్ సందర్శకుల్ని ఎంతగానో ఆకర్షిస్తోంది. 69 ఎకరాల్లో ఉన్న జూ పార్క్ లో 315 రకాల జంతువులున్నాయి. ఏటా 17 లక్షల మంది దీన్ని సందర్శిస్తూ ఉంటారు. ఒరాంగుటాన్లకు ప్రత్యేకంగా ఓ పెద్ద కాలనీయే ఉంది. సింగపూర్ లో జీవ వైవిధ్య పార్కు కూడా ప్రముఖ సందర్శనీయ స్థలాల్లో ఒకటి.
156 ఏళ్ల చరిత్ర దీని సొంతం. యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కూడా పొందింది. రఫెల్స్ హోటల్, చాంగి చాపల్ అండ్ మ్యూజియం, సెంటోసా ఐలాండ్, అర్చర్డ్ రోడ్, క్లార్క్ క్వే, గ్రానైట్ ఐలాండ్ కూడా చూడాల్సిన వాటిలో ఉన్నాయి. ఏవేది ట్రావెల్ షోలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome back to Away the Travel Show. ఆసియా ఖండంలో భాగమే కాబట్టి సింగపూర్ కి మనకి వాతావరణంలో పెద్దగా తేడా కనిపించదు. కాకపోతే ఎండ వచ్చినప్పుడు వేడి ఎంత చురుకు పుట్టిస్తుందో వానలు పడితే కూడా అంతే. సంవత్సరంలో సగానికి పైగా రోజులు పడే వర్షాలు తడిసి ముద్ద చేస్తాయి. మరి ఆ దేశానికి ఏ టైంలో వెళ్తే బెస్ట్? సింగపూర్ సింగరాల్ని ఎప్పుడు ఎంజాయ్ చేయగలం? జస్ట్ వాచ్ ది స్టోరీ. ఆధునిక నిర్మాణ శైలి, ఆర్కిటెక్చర్ అద్భుతాలతో మ్యాజిక్ చేసే సింగపూర్ అందాల్ని చూడటం నిజంగా ఓ మరుపురాని అనుభవం. అందుకే దేశాలు చుట్టి రావాలనుకునే వారి లిస్టులో సింగపూర్ ఖచ్చితంగా ఉంటుంది. అదేం లింకో తెలియదు గాని పెళ్ళైన జంటల్లో కూడా చాలా వరకు స్వీట్ మెమరీస్ కావాలంటూ హనీమూన్ కి సింగపూర్ కే చెక్కేస్తారు. మ్యారేజ్ కపుల్ అనే కాదు, కుదిరితే వీలైతే ప్రతి ఒక్కరూ చూడదగ్గ దేశం సింగపూర్. వెళ్ళాలంటే ఏప్రిల్ టు సెప్టెంబర్ బెస్ట్ టైం. అందుకే ట్రావెల్ సంస్థలు కూడా ఈ టైం లో ఆఫర్లతో ఊరిస్తూ ఉంటాయి. మొత్తం సింగపూర్ ని కవర్ చేసే 4 నైట్స్ 5 డేస్ ట్రావెల్ ప్యాకేజీని థామస్ కుక్ సంస్థ 36,000 అందిస్తోంది. రాను పోను, ఫ్రీగా ఫ్లైట్ జర్నీ, ఉచిత వసతి, చివరి 3 రోజులు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ సర్వీస్ ఇందులో ఉంటాయి. ట్యాక్స్లన్నీ కలుపుకుంటే ఓ జంట వెళ్లి రావడానికి 76,000 అవుతుంది. అదే వింటర్ లో వెళ్లాలనుకుంటే ఈ ప్యాకేజీ రేట్స్ మారిపోతాయి. ఇక yatra.com 4 నైట్స్ 5 డేస్ సింగపూర్ టూర్ ప్యాకేజీని ఒకరికి 16,000 నుంచి 60,000 వరకు వివిధ రకాల కాంబినేషన్స్ లో అందిస్తోంది. 40,000 దాటిన దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ ఫ్రీ ఫ్లైట్ జర్నీ, ఉచిత వసతి, బ్రేక్ఫాస్ట్, వీసా ఫీజులు అన్ని ఇందులో ఉంటాయి. ఇక మేక్ మై ట్రిప్ సంస్థ 3 రాత్రులు 4 రోజుల సింగపూర్ పర్యటన ప్యాకేజీని 36,000 రూపాయలకు ఆఫర్ చేస్తోంది. వీసా ఛార్జీలు, రాను బోను, విమాన ప్రయాణ ఛార్జీలు, ఉచిత హోటల్ వసతి దీనిలో భాగం. ప్యాకేజీల్లో భాగంగా స్టాండర్డ్ హోటల్స్ లో వసతి సదుపాయం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ మాత్రమే అందిస్తారు కాబట్టి భోజనం ఖర్చులు అదనం. అలాగే కొన్ని ప్రదేశాలకు మాత్రమే తీసుకెళ్తారు కాబట్టి సింగపూర్ లో మిగిలిన టూరిస్ట్ స్పాట్స్ ని చూడటానికి వేలుగా లీజర్ వేళల్లో ప్లాన్ చేసుకోవాలి. విమాన ప్రయాణంలో లగేజీ విషయంలో పరిమితి ఉంటుంది. వెంట చిన్నారుల్ని తీసుకెళ్లదలుచుకున్నా అక్కడి లోకల్ రవాణా ఛార్జీలు, భోజన ఖర్చులు సహా మొత్తం పర్యటనలో ఉండే అదనపు ఖర్చుల గురించి ట్రావెల్స్ సంస్థలను అడిగి తెలుసుకోవచ్చు.
మామూలుగా అయితే టూరిజం సంస్థలకు ఇచ్చే ప్యాకేజీల్ని సెలెక్ట్ చేసుకొని వెళ్తే ఛార్జీలన్నీ కలిసే ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం ఓన్ గా టూర్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా వెళ్ళాలనుకునే వారు అన్ని రకాల ఖర్చుల్ని కౌంట్ లోకి తీసుకోవాల్సిందే. ఎంచుకునే ఫ్లైట్ ను బట్టి హైదరాబాద్ నుంచి సింగపూర్ టూర్ వెళ్ళడానికి విమాన టికెట్ కి 10 నుంచి 30 వేల రూపాయలు వరకు అవుతుంది. ఆఫర్ సేల్ లాంటివి నడుస్తున్నప్పుడు సగానికి సగం రేట్స్ లోనే టికెట్స్ దొరికేస్తాయి. చెన్నై బెంగళూరు నుంచి కూడా దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. సింగపూర్ లో కడుగు పెట్టిన తర్వాత మెట్రో రైళ్ళలో టికెట్ ధర 2 సింగపూర్ డాలర్లు ఉంటుంది. ఇక సింగపూర్ డాలర్ మన కరెన్సీలో 50 రూపాయలు. అదే టాక్సీలో వెళ్ళాలంటే స్టార్టింగ్ ప్రైస్ $3. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ ప్రయాణానికి అదనంగా $0.5 ఛార్జ్ వసూలు చేస్తారు. మీటర్ కంపల్సరీ కాబట్టి మనం తిరిగే దాన్ని బట్టి ఎంత అయితే అంత ఇచ్చుకోవాల్సిందే. మంచి హోటల్లో బసకు రోజుకు సుమారు 5 వేల రూపాయలు వరకు అవుతుంది. పర్వాలేదు అడ్జస్ట్ అయిపోవచ్చులే అనుకుంటే 3 వేల రూపాయలకి రూమ్ దొరికే హోటల్స్ కూడా ఉన్నాయి. అంత కూడా పెట్టుకోలేం. ఇంకా తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే మాత్రం కాస్త వెతికి పట్టుకోవాల్సిందే. దేశం కాని దేశంలో హోటల్ రూమ్ కోసం ఎక్కడ తిరుగుతాంలే అనుకుంటే అక్కడి హోటల్ డీటెయిల్స్ కోసం www.budgethotels.sg సైట్ నుంచి పొందొచ్చు. విషయానికొస్తే సెరంగూన్ రోడ్ లో సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ దక్షిణాది వంటకాలు 150 రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల బ్రేక్ఫాస్ట్ $7, లంచ్ అండ్ డిన్నర్ $8 లభిస్తోంది. టూరిస్టులు ఓన్ గా టూర్ ప్లాన్ చేసుకుని వెళ్లేటట్టయితే ఫ్లైట్, లోకల్ ట్రావెల్, హోటల్ చార్జెస్, ఆహారం, ఇతర ఖర్చులు ఇలా అన్ని కలిసి టూరిజం బోర్డ్స్, ట్రావెల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చే ప్యాకేజీల కంటే ఎక్కువే ఉంటుంది. అయితే సొంతంగా వెళితే కొన్ని అడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి. కావాలనుకుంటే టూర్ ని పొడిగించుకొని మరిన్ని ప్రదేశాలు చూడొచ్చు. సింగపూర్ టూరిజానికి మూడో వంతు ఆదాయం భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల ద్వారా వస్తుంది. అందుకే వీలైనంత వరకు ఇండియన్స్ ని ఆకట్టుకోవడానికి ఆ దేశం కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. ఆఫర్స్ అంటూ ఆకర్షిస్తుంది. ఇవి ఇవాల్టి సింగపూర్ విశేషాలు. మరో బ్యూటిఫుల్ కంట్రీ డీటెయిల్స్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.